అడుగుతున్నాం కేంద్రాన్ని ఎస్ ప్లీజ్ రాయాలి మీరు ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు ఇక మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరోదానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పైచిలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దానిలో ఉంది కాబట్టి మాకు హక్కు ఉంది మాకు మా వాటా తొమ్మిది వందల యాభై టీఎంసీలు కాకుండా మరొక ఆరు వందల యాభై టీఎంసీలు సర్ప్లస్ నీళ్లు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం ఎప్పుడో కోరినాం మళ్ళీ ఇప్పుడు కంప్ట్ చేసి మళ్ళీ అడుగుతున్నాం దిస్ ఇస్ వాట్ ఇస్ మై స్టేట్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్ ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం మా బాబు ఇప్పుడైంది కలిసి మాకు ఏం వివాదాలు లేవు మాకు ఏం వివాదాలు లేవండి అన్యోన్యంగా కలిసి కలిసే ఉంటాం కొంతమంది కన్ను మండుతున్నాయా నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే మీ దాన్ని ఉండమని చెప్తున్నాము ఉంటే మంచి మాట లేదు కొట్లాట అంటే కొట్లాట దానికి ఇప్పుడు అయిపోయింది కానీ ఎవరు ఎవరి కోసం చూసే అవసరం లేదు మంచిగా బస్సులన్నీ కుళ్ళని అక్కడ పోవచ్చు ఏమన్నా పెద్ద చాలా మంది వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏముందండి దాంట్లో పెద్ద ముసుగులో గుద్దులాటలేదు దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఓపెన్ అప్ చేసినాయి కొన్ని సిచ్యువేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి ఎట్లా అంటే సపోజ్ మహారాష్ట్ర ఉంది హెవీగా ఉంది అక్కడ కరోనా మేము బస్సులు నడుపులేము వాళ్ళని రాణిస్తలేము ఏపీలో కూడా పక్కన హెవీగా ఉంది బస్సులు పంపతలేం బస్సులు రానివ్వం డెఫినెట్గా మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం కదా అందువల్ల అందుకే ఇంట్రస్టేట్ బస్సెస్ నో కేంద్రం ఇచ్చింది వెసులుబాటు బట్ మేము నడపలేం మేము పంపదలుచుకోలేదు రానివ్వదలుచుకోలేదు కేంద్రం ఇచ్చిన ద్వారా స్పష్టంగా ఉంది రెండు రాష్ట్రాల సమ్మతి ఉంటే అంతరాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు వీఆర్ నాట్ గివింగ్ కన్సెంట్ వీఆర్ నాట్ సెండింగ్ వీఆర్ నాట్ అలోయింగ్ నేనైతే పెరగకూడదని అనుకుంటున్నా ఎందుకంటే అది కూడా చెప్తాను మీకు నేను మొన్న మేము కొన్ని మున్సిపాలిటీలలో షాపులు తెలిసినాం గ్రామాలు మొత్తం తెలిసినాం మండలాలు తెలిసినాం అక్కడ గ్రీన్ జోన్లలో ఆటోలు పర్మిషన్ ఇచ్చినాం ట్యాక్సీలు కూడా పర్మిషన్ ఇచ్చినాం మరి ఎక్కడి నుంచి మాకు బ్యాడ్ గేమ్ రాలేదు భగవంతుంది దయవల్ల హైదరాబాద్ సిటీలో అది కూడా వెరీ లిమిటెడ్ నంబర్ వస్తుంది కానీ మీకు అది ఒక అపార్ట్మెంట్లోనే ముప్పై మందికి వచ్చింది ఒకటే అపార్ట్మెంట్ అట్లా ఒకటే ఇంట్లో పది మందికి వస్తా ఉంది దాని చుట్టూ ఇప్పుడు ఏంటంటే మేము అనుకునే కఠినంగా చాలా కఠినాతి కఠినంగా ఆ వాటిని గీత గీసి ఒక సీమ దోమ కూడా లోపడిపోకుండా వాళ్ళు బయటికి రాకుండా సీరియస్ కంటైన్ చేయాలని చెప్పి చాలా సుదీర్ఘ చర్చ జరిగింది హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా పర్టికులర్ ఉన్నారు అవి చాలా సీరియస్ కంటైన్ చేస్తాం మిగిలిన ఏరియా అంతా ఫ్రీ చేసుకుంటున్నాం అయినా అప్రమత్తంగానే ఉండాలి ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఇది కొద్దిగా డేంజరస్ వైరస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి దానికి మేము గతంలో నేను చెప్పినట్టుగా పదిహేడు వేల బెడ్లు రెడీ ఉన్నాయి మనకు ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది టోటల్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ లెవెల్ ఆఫ్ బ్యాటిల్ కాబట్టి మాకు భయం కూడా లేదు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది ఉండే వెనక ముందు చూసుకొని మేము ఇప్పుడు రిలాక్సేషన్ ఇస్తున్నాం మొత్తం కంట్రీ ఇచ్చిన తర్వాత మనం అయిపోతే ఆర్థికంగా మనం వెనకబడిపోతాం కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇద్దాం ముందుకు పోదాం మలేసంగారని సమస్య వస్తుందా చూద్దాం వస్తే వీల్ గో బ్యాక్ తప్పదు మనకి ప్రజలు కాపాడుకోవాలి నేనే చెప్పిన బతుకుంటే బలసాగు తినచ్చాను కాబట్టి మరుసరి ప్రాణాలకే మేము ప్రాధాన్యత ఇచ్చినాం ముందు ముందుకు ఆలోచించుకున్న పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకుందాం థ్యాంక్ యూ జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి కూర్చోవాలి కూసోవాలి వినాలి వినాలి క్లారిటీ వస్తే మంచి మీరు మంచి కోర్చి అడిగినారు జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి ఇమ్లీ బనుకు రానియరు జూబ్లీ బస్ స్టాండ్కు రానిస్తారు దిల్సు నగర్ సైడ్ రానియ్యరు వేరే సైడ్ రానిస్తారు ఎటైతే ప్రాబ్లం ఉందో సింపుల్ ఇష్యూ ఏముంది బ్రదర్ తన ప్రాబ్లం ఇప్పుడు సికింద్రాబాద్ సైడ్ మనకు ప్రాబ్లం లేదు జూబ్లీ సైడ్ లేదు బస్సులు అన్నీ జూబ్లీకి రమ్మంటారు అక్కడ నుంచి ఆటో ట్యాక్సీ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు ఇక ఎల్బినగర్ సైడ్ని అడిగినా మా మినిస్టర్ కూడా అడిగినా మేము చేయాలి చేయలేదు కాదు బాగుండదని చెప్పి బస్సులు పోయే విషయంలో కర్ఫ్యూ ఉంటుంది కదా బస్సులు పోయే విషయంలో మాక్సిమం బస్సులు మ్యాక్సిమం బస్సులు ఏడు గంటల లోపలనే విడ్డ్రా కావాలి అక్కడ టెర్మినేట్ చేసుకోవాలి ఏదైనా కొన్ని బస్సులు కొన్ని దూర ప్రాంతం కావచ్చు మరొకటి కావచ్చు ప్రత్యేకమైన అవసరం ఉంటే వాళ్ళు టికెట్లు కలిగి ఉంటారు కాబట్టి కొంచెం ఎగ్జామ్స్ తీసుకోవాలి సపోజ్ సెవెన్ ఓ క్లాక్ బంద్ కావాలి దానికి బజా ఎనిమిది అవుతుంది అనుకో మరి ఎక్కువ కాదు ఒక గంట ఎక్కువ అవుతుంటే కూడా దాన్ని ప్రత్యేకంగా అనుమతిస్తారు అది ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే కానీ నైంటీ నైన్ పర్సెంట్ సెవెన్ వరకే క్లోజ్ చేసుకుంటే అందరికి క్షేమకరం థ్యాంక్ యూందా ఇక అపోహ నువ్వే అంటున్నావు కదా అంతకే ఉండని నువ్వే అన్నావు కానీ అపోహ అని అంతకే ఉండదు కదా బస్సులు అలో చేస్తున్నాము ప్రైవేట్ సర్వీసెస్ బస్సెస్ అన్ని అలో చేస్తున్నాము కాల్ కాంట్రాక్ట్ క్యారేజెస్ ఓన్ వెహికల్స్ అన్ని అలో చేస్తారు దేన్ని కూడా ఆపర్ ఆటోలు టాక్సీలు అన్ని కూడా నడుస్తాయి ప్రైవేట్ కార్లు నడుస్తాయి యథాతథంగా ఉంటది కంటైన్మెంట్ జోన్లోకి ఈగా దోమ కూడా పోదు మిగతా కాడ అన్నీ పోతాయి